అందరూ వాళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్లు వాళ్ళు లేరా మీరంతా చూసారు కదా అక్కడ చేస్తాం పిల్లల స్టూడెంట్ మీద చేసినాం చాలా మంది అంటే మనకు స్పెసిఫిక్ లేదు ఆ చార్ట్ బయట పడితే తప్ప మనకు తెలియదు వాళ్ళు ఎప్పటి నుంచి చాటింగ్ ఉన్నది మనకు డేటా రిటర్న్లు దొరుకుతుంది ఇప్పుడే మనం ఇంత అని చెప్పలేము బట్ దీంట్లో మాత్రం ఈ ఈ ఇష్యూలో మాత్రం క్లియర్గా క్లియర్గా ఆ ఒక దీనికి వచ్చింది ఎందుకు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఒకటి చాటింగు సూసైడ్ నోటు ఇవన్నీ దాన్ని బట్టి చూస్తే కూడా మనకు కనపడేది అంటే ఈ అబ్బాయి శివరామ్ రాథోడ్ వీడెవరు చీటింగ్ చేసి వేరే అమ్మాయి చూసుకుంటేనే డిసైడ్ చేసుకొని కమిట్ సూసైడ్ అయింది మాత్రం వాస్తవం దీనికి వేరే విషయంగా ఎవరు చాటింగ్ నువ్వు అదే చెప్తున్నావు కదా చాటింగ్ సెల్ ఫోన్ చాటింగ్ అదే డాటా రిట్రీవ్ చేసి సైంటిఫిక్గా మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించిన తర్వాత విత్ డాటా మనకు పేజీ పేజీ వైజ్ ఉంటుంది ట్రాన్స్లేషన్ ఉంటుంది ఇప్పుడు జనరల్గా మొత్తం ఇంగ్లీష్లో రాదు ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేషన్ ఎట్లా నువ్వు అంటే ఎన్వి యుయు ఆ విధంగా చాటింగ్ అనమాట దాన్ని మనం కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకొని ఫైనలైజ్ చేసి అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం లే కలిసి తింటున్నారు టిఫిన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది మా దగ్గర కలెక్ట్ చేసినాము సీసీటీవీ ఫుటేజ్గా ఇదంతా ఎందుకు మీకు ఇదంతా చాటింగ్ కానీ ఇదంతా అంటే ఒక ప్రైవేట్ లైఫ్ సంబంధించింది ఒక అమ్మాయిది ప్రైవేట్ లైఫ్ సంబంధించింది మనం బిఫోర్ ఒక ఎలిగేషన్ చేసే ముందు మనం సఫిషియంట్ గ్రౌండ్ కానీ ఎవిడెన్స్ కానీ తీసుకోవాలి అందులో భాగంగా మేము ఈ డేటా రిట్రీవ్ కానీ చాటింగ్స్ ఈ సూసైడ్ నోట్స్ ప్లస్ కంపారిజన్ చేయడానికి ఆ హ్యాండ్ బుక్ నోట్స్ రాసుకుంది కదా ఆ నోట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంతా చేసిన తర్వాత ఫదర్ నేను అప్పీల్ చేసేది స్టూడెంట్ యూనియన్ పక్కన సెంట్రల్ లైబ్రరీ కానీ మిగతా వాళ్ళని గ్రూప్ వన్ ఆస్పెంట్ అయిన చాలామంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందిగా ఆ స్టూడెంట్ అందరూ నాకు తెలుసు రాత్రి దయచేసి అపోహలు పడకండి ఇది దానివల్ల జరగలేదు అప్పటికే ఆ